ఈ రోజు పొద్దున్నే మార్నింగ్ ఐదింటికి లేచి పెన్షన్స్ ఇవ్వడానికి అని చెప్పి బ్లాక్లోకి వెళ్తే 157 బ్లాక్లో వాళ్ళు రెండో విడత పెన్షన్ రేషన్కి ఇవ్వలేదని చెప్పి నా మీద మా చెల్లి మీద అందరూ దాడికి వచ్చారు. మీ మెస్సే గారికి ఫోన్ చేస్తే 100కి ఫోన్ చేయండి అని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నారు మాకు. అలా అని చెప్పి మా ఇంట్లో పేరెంట్స్ని తీసుకొచ్చి మేము అడిగినందుకు మమ్మల్ని కొడుతున్నారని, మమ్మ వాళ్ళ మీదకి ఎదురు తాడి తిరిగి మళ్ళీ మీ మమ్మీ వాళ్ళని ఎందుకు పిలిచారని చెప్పి మమ్మల్ని అంటున్నారు సార్. మాకేంటి సార్ ప్రాణహామి ఉంది సార్, మా చెల్లి 400 కడుపుతో ఉంది, ఇప్పుడు మొన్న ఆ పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి తీసుకొచ్చాము, ఇప్పుడు ఆ పిల్లలు కొట్టారు, నన్ను కొట్టారు, ఇప్పుడు నేను 3 నెలలు కడుపుతో ఉన్నాను, ఇప్పుడు మాకేంటి సార్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు మా కడుపులు పోయి మేము ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి, ఒక జాబ్ కోసం వెళ్ళి ఆల్రెడీ నాకు ఒకసారి కడుపు పోయింది సార్, ఇదే జాబ్ కోసం ఒకసారి నేను ఆల్రెడీ కడుపు పోగొట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఇలా చేస్తే నాకేం సార్ రెస్పాన్సిబిలిటీ, నా ప్రాణానికి హామీ ఉంది, ఇప్పుడు నాకేం సార్ నాకేం న్యాయం చేయమంటే సోమవారం చేద్దాము మంగళవారం మాట్లాడదామని చెప్పి అంటున్నాడు సార్. మరి అప్పుడు దాకా ఏం సార్, సోమవారంకి వచ్చేసరికి అందరూ మర్చిపోతారు, ఎవరు పట్టించుకుంటారు సార్, ఇంకా అప్పుడు దాకా మాకు ఒక న్యాయం చేయండి సార్, మేమైతే వాళ్ళంటే ఎవరు వర్క్ చేయండి సార్, మాకంటూ ఒక న్యాయం చేశాక కానీ మేము విధులు నిర్వహించండి సార్, ఇప్పుడు అయితే మేమందరం ధర్నా చేస్తున్నాం సార్.